ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి కొన్ని. అంటే యాక్చువల్లీ జుడిషియరీ డెసిషన్స్ పైన, ఎగ్జిక్యూటివ్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ పైన జుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వదు. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వాలు ఇలా పని చెయ్యాలి అని చెప్పడము, అలా చెప్పాలి అనుకోవడం కూడా ఈ ఎపిడెమిక్ లోనే జరిగింది. సో అలాంటి ఎక్సెప్షనల్ కేసెస్ ప్రభుత్వాలు పనిచేయడంలో మాత్రం ఎందుకు ఉండడం లేదు. అంటే ఇలా ప్రశ్నించడం తప్పు, ఓర్ కోర్టులు చేసిన తప్పు అనేది నేను అనట్లేదు. అలా చేయడం వల్లే ఈరోజు కర్ఫ్యూలు నామమాత్రంగా అమలవుతున్నాయి, దాని ద్వారా కొద్దిగైనా కేసులు తగ్గుతున్నాయని మేము అనుకుంటున్నాము. సో అలాగే ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డెసిషన్స్ అంతా స్ట్రాంగ్ గా తీసుకోలేకపోతుంది, స్టేట్ గవర్నమెంట్స్ పైన వదిలేస్తుంది? మీరు థియేటర్స్ ఓపెన్ చేసుకుంటే అది మీ ఇష్టం, లేకపోతే స్కూల్స్ ఓపెన్ చేసుకుంటే మీ ఇష్టం, ఇలాంటివి స్టేట్ గవర్నమెంట్ ఇష్టానికే ఎందుకు వదిలేసింది అనుకోవచ్చు. కారణం ఏంటంటే హెల్త్ సబ్జెక్టు స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది, స్టేట్ సబ్జెక్టు కాబట్టి వాళ్ళు దాన్ని బలవంతంగా మీరు ఈ పని చేయండి అని రిస్ట్రిక్ట్ చేయలేదు. ఒకవేళ రిస్ట్రిక్ట్ చేసినట్టయితే అప్పుడు ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇంటర్ఫీరింగ్ ఇన్ టు ది పవర్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా అంటే బాబు ఇది ఇది విధంగా కాదు, మీరు చేసుకోండి, మీ సందర్భం ఖచ్చితంగా మీరు చేయండి. ఈరోజు కర్ణాటకలో వాళ్ళు లాక్డౌన్ దిశలో ఉన్నారు, ఈరోజు ఢిల్లీ లాక్డౌన్ దిశలో ఉంది, మహారాష్ట్ర లాక్డౌన్ దిశలో ఉంది, మన పక్కకున్నటువంటి రాష్ట్రాలు లాక్డౌన్ దిశలో ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈరోజు హైకోర్టు ఇంటర్ఫీర్ అయ్యే వరకు కూడా మీరు సైలెంట్గా ఉన్నాం. ఈరోజు ఏ ప్రభుత్వమే కానీ, ఈరోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కావచ్చు, లేదా ఇంకో పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు, ఏది కూడా ప్రజల వెల్ఫేర్ కొరకు పనిచేయాలే తప్ప పాలసీ పరంగా ఎలక్షన్స్ గురించి పనిచేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఈరోజు ఇంత అర్జెంటుగా లోకల్ పార్టీ ఎలక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? నెసరీ? ఎందుకంటే రాష్ట్రంలో ఇక్కడ తప్పు విజయ్ కుమార్ గారు, ఇక్కడ తప్పు ఎవరిది అంటారు, ఎలక్షన్ కమిషన్ దా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిన రాజకీయ నాయకులు దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేసి ఉండాలని అంటారా? అది అయిపోయినాయి ఎలక్షన్స్ ఆల్రెడీ. ఒక విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మీకు విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ రోజు ఇంత స్ప్రెడ్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత లేదా అని నేను అడుగుతాను. ఈరోజు ఎలక్షన్స్ పెట్టారు, ఎలక్షన్స్ అవసరం ఏముండింది? అయితే ఒక రిట్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా చాలా సీరియస్ గా ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు వద్దు, పోస్ట్ పోన్ చేయండి. హైకోర్టు ఏం చెప్పింది, హ్యావ్ యూ మేడ్ ఎనీ రిప్రజెంటేషన్ టు ది ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అని అడిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిప్రజెంటేషన్ పెండింగ్ ఉందని, ఓకే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యూ డిసైడ్ ది పిటిషన్ అని చెప్పినారు. ఈ రిప్రజెంటేషన్ మీరు డిసైడ్ చేయమని చెప్పినారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు ఏం చేశారు, ఈ రిప్రజెంటేషన్ వాళ్ళ ఒక మీ ఒపీనియన్ చెప్పండి అని స్టేట్ గవర్నమెంట్ పంపించినారు. స్టేట్ గవర్నమెంట్ ఏం ఒపీనియన్ ఇచ్చింది, యూ హావ్ టు గో ఫర్ ది ఎలక్షన్ అని చెప్పి. ఎందుకు చెప్పింది? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పొలిటికల్ అనాలిసిస్ చేస్తే తప్పకుండా వాళ్ళు గెలుస్తారు కాబట్టి ఇప్పుడే మాకు ఎలక్షన్ కావాలా, మొన్న ఎలక్షన్లో మేము గెలిచినాం కాబట్టి ఇప్పుడు మేము గెలుస్తామనే ఉద్దేశంతో ఎలక్షన్స్ వెళ్ళడం లేదు. ఇంత సిచ్యువేషన్లో కూడా ఎలక్షన్స్ అవసరమా? ఒకవైపు క్యాండిడేట్లతో సహా, ఎలక్షన్లో నిలబడుతున్న క్యాండిడేట్లతో సహా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి హైకోర్టులో పిటిషన్స్ వస్తే ఇవి మీరు ఈ విధంగా చేస్తారు. ఎలక్షన్ పిటిషన్స్ సాధారణంగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వన్స్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని ఇంటర్ఫీర్ కారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, ఇట్ ఈస్ థ్రోన్ అవుట్ ది డిసిషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ విధంగా చేసింది. దాన్ని మీరు ఒక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో స్టాట్యుటరీ ఎలక్షన్స్ కదండి, అవి కండక్ట్ చేయాలా అని చెప్పేసి మీరు అడగవచ్చు. కానీ ఏదైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ లో కూడా ఉండే విషయం ఏంటంటే, ఎలక్షన్స్ అవసరం ఉంటే మీరు పోస్ట్ పోన్ చేయవచ్చు. మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు లేదా మిగతా ఎలక్షన్స్ ఏవైనా కావచ్చు. ఎప్పుడు చేయొచ్చు అంటే, మీరు మనం ఇప్పుడు అనుకున్నట్టుగా న్యాచురల్ కలామిటీస్ కానీ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ కి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్ కి దే ఆర్ ద పవర్స్ టు పోస్ట్ పోన్ ది ఎలక్షన్ అని చెప్పేసి యాక్ట్ లోనే ఉంది. అంటే ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి విషయం కాదు, అటువంటి యాక్ట్ లో ఉన్నప్పటికీ కూడా ఆ పవర్స్ వాళ్ళకు ఉన్నప్పుడు కూడా దాన్ని వినియోగించకుండా కేవలం ఈ రోజు ఉన్నటువంటి ఎలక్షన్ సినారియోలో మేమే గెలుస్తామనే కాన్సెప్ట్ తోని ఒక మొండి పట్టుదలతో ఈరోజు మనం ఐదు రాష్ట్రాల్లో కూడా జరిగినాయి, ప్రతి చోట ఇలాగే జరిగింది అంటారా? అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు, మన రాష్ట్రంలో ఎందుకలా మనకి ఆల్రెడీ తెలుసు వెస్ట్ బెంగాల్ లో 1500% ఒకటి కాదు రెండు కాదు 1500% స్ప్రెడ్ అవడానికి కారణం ఎలక్షన్స్ అని ఒక సర్వే చెప్తుంది. అది ఎక్కడైనా తప్పే మేడం, అది వెస్ట్ బెంగాల్ లో జరిగిన తప్పే, అది కేరళలో జరిగినప్పుడు కూడా తప్పే. ది ఎలక్షన్స్ మైట్ హావ్ బీన్ పోస్ట్ పోన్ కన్సిడరింగ్ ది సిచ్యువేషన్.
సో అదే అది ఎలక్షన్స్ అనేవి జరిగిపోయినాయి. ఏమంటే ప్రతిసారి కూడా మనకి ఫస్ట్ వేవ్ లోనే మోదీ పైన కూడా సేమ్, మోదీ గారి పైన కూడా సేమ్ అభియోగాలు వచ్చినాయి. అప్పుడు కానీ ట్రంప్ ని కనుక ఆహ్వానించకపోయి ఉంటే సో అప్పుడు ఇంత స్ప్రెడ్ అయ్యేది కాదని. ఆ తర్వాత అండ్ ఇప్పుడు రీసెంట్ గా కుంభమేళ గురించి వస్తున్న ఇవి చూస్తున్నారు మీరు. సో లాస్ట్ టైం జరిగిన వాటికి కావచ్చు, ఇప్పుడు కుంభమేళ మరి ఎందుకు చేశారు ఇంత డిస్కషన్ నడుస్తోంది. కుంభమేళలో కూడా ఆ రోజు హైకోర్టు ఇంటర్ఫేర్ జరిగింది. అక్కడ హైకోర్టు ఇంటర్ఫేర్ జరిగినప్పుడు అక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే అక్కడ కంప్లీట్ గా నెగిటివ్ అని చెప్పి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తాము, మిగతా వాళ్ళని అలౌ చేయము అని చెప్పేసి పబ్లిక్ లో చెప్పినారు. పబ్లిక్ లో చెప్పేశారు నెగిటివ్ ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి అలౌ ఉంది, మిగతా వాళ్ళకి అలౌ లేదు. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకి ఎవరికైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ తెలియజేయడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ ఫెయిల్డ్ ఇన్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్ ఎగ్జాక్ట్లీ. ది క్రౌడ్ దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ ది క్రౌడ్. అంటే నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పింది ఏంటంటే ఈ దేశంలో ప్రతి పౌరుడికి కూడా ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను మనం కూడా తీసుకోవాలి. కేవలం ప్రభుత్వాల మీద వదిలిపెట్టేస్తే కాదు కదా, అది ఏ మతమైనా ఉన్నప్పటికీ కూడా మనకు ఒక పౌరుడిగా ఒక బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యతను మనం కూడా నివర్తించాలి. ఎస్ మాస్క్ వేసుకోవాలంటే మనం కూడా మాస్క్ వేసుకోవాలి, వేసుకుని బయటికి పోవాలి. ఆ విధంగా కాకుండా నాకేమైతే నేను రానంటే మీ ఇంట్లో మీరు ఉన్నారు మా ఇంట్లో ఇట్స్ ఓకే, బట్ వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ నాట్ ఫర్ అవర్ సెల్ఫ్ టు ప్రొటెక్ట్ ది అదర్స్ ఆల్సో సొసైటీ అండ్ యా నేషన్ రైట్. సో ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తున్న చార్జెస్ గురించి ఎందుకు కోర్టులు పట్టించుకోవడం లేదు? బికాజ్ నేను ఎందుకు అంటున్నానంటే లాక్డౌన్ పెట్టమని కర్ఫ్యూ పెట్టమని ఇన్వాల్వ్ అయిన కోర్టులు ప్రైవేట్ హాస్పిటల్స్ వేస్తున్న చార్జెస్ పైన ఎలాంటి పిటిషన్స్ కూడా కొన్ని దాఖలైనట్టు విన్నాం మేము. సో ఎందుకు పిటిషన్స్ దాఖలైనాయి? అదే విధంగా కొంతమంది పేషెంట్స్ ని గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసింది. టు బి ఫ్రాంక్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ హాస్ ఫిక్స్డ్ ది రేట్స్, రూమ్ ఛార్జ్ ఎంత ఉండాలా, ట్రీట్మెంట్ ఛార్జ్ ఎంత ఉండాలా, టోటల్ ప్యాకేజ్ ఇచ్చినారు వాళ్ళు. టోటల్ ప్యాకేజ్ ఇంతవరకు మీరు తీసుకోవాలని చెప్తున్నారు. ఇంతమంది తీసుకోవాలన్నప్పుడు కొంతమంది ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఇన్సూరెన్స్ ను ఓవర్ దానికంటే ఎక్కువ ఛార్జ్ చేసినారు. అక్కడ డిస్ప్యూట్ బిట్వీన్ ది ఇన్సూరెన్స్ అండ్ ది హాస్పిటల్ వచ్చింది. ఇక్కడనేమో వీళ్ళు 9 లక్షలు 10 లక్షలు ఇస్తారు, యాజ్ పర్ ది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి చార్ట్ ప్రకారంగా వీఆర్ యూఆర్ ఎంటైటిల్ ఓన్లీ ఫర్ 1.5 లక్ టూ అండ్ హాఫ్ లక్ అంటే వీడు హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ పెట్టుకొని డిఫరెంట్స్ అమౌంట్ నువ్వు కట్టమంటారు. నేను ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి నేను కట్టాల్సిన అవసరం లేదంటే బలవంతంగా వాళ్ళను డీటైన్ చేసినది హాస్పిటల్ మేనేజ్మెంట్. చాలా మంది మాకు కూడా చాలా మంది కేసులు వచ్చినాయి. వచ్చినప్పుడు మేము డైరెక్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఫోన్ చేసి చెప్పాం, మీరు పేషెంట్ ను ఇమీడియట్ గా డిశ్చార్జ్ చేస్తారా లేక మీ మీద క్రిమినల్ కేసు పెట్టమంటారా చెప్పండి, మీరు అనవసరంగా అతన్ని బయటకు పోనివ్వకుండా ఆపినారు, యూఆర్ నాట్ లీగల్లీ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఎనీ అమౌంట్, యూఆర్ గోయింగ్ టు లాడ్జ్ ప్రైవేట్ పోలీస్ కంప్లైంట్ అని చెప్తే ఈవెన్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా మీరు అక్కడ సెటిల్ చేసుకోండి అని చెప్పేటువంటి సలహాలు కూడా వచ్చినాయి. నథింగ్ డూయింగ్ మేము సెటిల్ చేసుకోము, మీరు 2 రోజులు పెట్టుకుంటారు చూసుకుంటే హైకోర్టులో రిట్ చేస్తామని చెప్పేసి అంటే అప్పుడు పంపించినటువంటి సంఘటనలు ఐ డోంట్ వాంట్ టేక్ ది నేమ్ ఆఫ్ ది హాస్పిటల్స్. ఆ విధంగా హాస్పిటల్స్ కూడా చేస్తున్నారు, బాధ్యతారహితంగా చేస్తున్నారు. వాళ్ళు ఏమనంటే మేము కూడా హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటాయండి, మాకు కూడా ఖర్చులు ఉంటాయండి, అదండి ఇదండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ మీరు ఆ రేటు కావాలి ఆ రేట్ ఇచ్చి హాస్పిటల్స్ కొండి అని, లేకుంటే మేము కొంతమందికి ఆ విధంగా ఇవ్వగలుగుతాము అందరికి ఇవ్వలేమని చెప్పేసి చేయడం. ఇవన్నింటి కారణం ఏంటంటే ఏదైతే కమిటీస్ అయితే అడ్వైజరీ కమిటీస్ ఏవైతే ఉన్నా అడ్వైజరీ కమిటీస్ కన్స్ట్రక్ట్ చేయకపోవడం వల్ల జరిగింది. ఎందుకంటే ఏవైతే రూల్స్ వీళ్ళు ఫ్రేమ్ చేశారో ఆ రూల్స్ ని కనుక వాళ్ళు కాంట్రివెంట్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందని చెప్పినట్టయితే అక్కడ కంట్రోల్ జరిగేది. ఇక్కడ కేవలం ఏం చేశారు, ఆఫీసర్స్ కి పవర్స్ ఇచ్చారు. ఆఫీసర్స్ ఏం చేశారు, వాళ్ళు 2,000, 10,000, 20,000 వేసి వాళ్ళ మీద ఫైన్ వేసి పెట్టేసేసి వదిలిపెట్టడం జరిగింది. అంటే అనేది స్ట్రిక్ట్ గా మందు లేని ఈ వైద్యం అనుకోవచ్చు, కరోనా వైరస్ కి మందు లేదు, సో మందు లేని వైద్యానికి ఇంత ఖర్చు చేయకూడదు, ఇంత ఖర్చు వసూలు చేయకూడదు అని చెప్పి డైరెక్ట్ గా కోర్టులు ఒక మీన్ ఇవ్వలేదు, ఒక తీర్పు ఇవ్వలేదా మేడం? కోర్టు ఆల్రెడీ ఇచ్చిన కోర్టుకు రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే గవర్నమెంట్ ఇన్ బిట్వీన్ వచ్చేసేసి లేదు, మేము ఇప్పుడు నిన్న మీరు చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు సిచ్యువేషన్ ఇస్ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్, దెర్ ఇస్ నో నెసరీ ఆఫ్ ఇంపోజింగ్ ఎనీ లాక్డౌన్ అని చెప్పేసి చెప్పిన సిచ్యువేషన్ అంతా బాగుంది అని చెప్పేసి
ఈరోజు మీడియా ముంగల కూడా చెప్తుంటే మీడియాల రోజు అనే శివాలు వాళ్ళ గదికి కాలిపోతున్నటువంటి శివాలను చూస్తున్నారు. అదికు లైన్ లో కట్టినటువంటి అంబులెన్స్ లను మీరు చూపిస్తా ఉంటుంటే కూడా సిచ్యువేషన్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అంటే ఎవరి కళ్ళు మూస్తున్నారు, ఎవరి కళ్ళు మూస్తున్నది ప్రభుత్వం అనేది ఆలోచించాల్సిన విషయం. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ది గవర్నమెంట్. మొత్తం ఎపిసోడ్ కంతా కూడా స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అని చెప్పడం లేదు, బట్ ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్. మీరు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతున్నాయి. మేము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, ప్రైవేట్ లో ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవాలా, ప్రైవేట్ లో ఎందుకు డబ్బులు కట్టి తీసుకోవాలా, అందరికీ ఉచితంగా మీరు గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా, స్టేట్ గవర్నమెంట్ దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు కదా. సెంట్రల్ గవర్నమెంట్ హాస్ టేకన్ ది రెస్పాన్సిబిలిటీ టు గివ్ ది వ్యాక్సిన్ ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మొత్తం కూడా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అందరికి కూడా ఫ్రీగా వాళ్ళిస్తాం. స్టేట్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మొత్తం కూడా ఆ విధంగా చేస్తున్నారు. ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా మిగతా వాళ్ళు డబ్బులు చెల్లించాలా?